पच्चनी वातावरण पेरुन्न कोनसीमलो ताजा अमलापुरम कोत्तपेटलो करोना केसुलु नमोदय्यायि दींतो ओक्कसारिगा कोनसीम वासुलु षाक् तिन्नारु लाक्डौन सड़लींपुतो कास्त ऊपिरि पीलचुकुन्न प्रजलकु ई विषयं मरिंत आंदोलन कलिगिस्तुंदि इक इदे अंशंपै अक्कड प्रस्तुतं एटुवंटि चर्यलु तीसुकुंटुन्नारु जिल्ला डीएमहेचओ सत्यसुशीलनु अडिगि मरिंत समाचारं मा प्रतिनिधि अंदिस्तारु तूर्पु गोदावरी जिल्ला डीएनएमहेचओ आफीसुलो मनं जरिगिंदि मरि మనతో పాటు తూర్పు గోదావరి జిల్లా డిఎన్ఎంహెచ్ఓ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ బి సత్యసుచిల గారు మనతో పాటు ఉన్నారు. మరి తూర్పు గోదావరి జిల్లా సంబంధించి అమలాపురం నుంచి 5 కేసుల విషయం ఆయనకు తెలిసిందే. కానీ మరి అటువంటి 5 కేసులు పాజిటివ్ అంటే మరి రేపు మాపు రెడ్ జోన్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఎంతవరకైనా ఉందని చెప్పాలి అమలాపురానికి ఈ జిల్లాకు కూడా. మరి నిన్న నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు 17 వరకు లాక్డౌన్ ఉంటుంది, కానీ 18 నుంచి కూడా మళ్ళీ 4 పెడతా అంటే 4th ఫేజ్ లాక్డౌన్ కూడా చేసేలాగైనా ఒక చిన్న సందేశం అయితే ప్రజలకు పంపించారు. మరి తూర్పు గోదావరి నుంచి ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు? ఎందుకంటే మొన్నటిగా కాకినాడ పట్టణం కూడా రెడ్ జోన్లో ఉండడం జరిగింది. కానీ ఆ కేసు తర్వాత ఎంతో చాకచక్యంగా డాక్టర్లందరూ కలిసి డిఎన్ఎంహెచ్ గారి అధ్యక్షతన వాళ్ళందరూ కలిపి టీం వర్కింగ్ చేసి కాకినాడని గ్రీన్ జోన్గా మార్చడం జరిగింది. మరి మనతో పాటు ఇప్పుడు డిఎన్ఎంహెచ్ఓ గారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అమలాపురం విషయంలో? మేడం చెప్పండి. మేడం ఇప్పుడు అంతా ప్రశాంతంగా అవుతుందన్న టైంలో అమలాపురం నుంచి మనకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ లాగా వచ్చింది, 5 కేసులు వచ్చినాయి. ఏ రకంగా మీరు దీన్ని పరిణమిస్తున్నారు, ఎలా దీన్ని మీరు అడగడుతున్నారు? ఇప్పుడు చెన్నై దగ్గర కొయంబేడ్ అనేది పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉందండి. అక్కడ నుంచి మనకి డ్రైవర్లు అది వచ్చిన్నారనేసి మాకు స్టేట్ నుంచి అది ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీస్ ట్రాకింగ్లో. దాన్ని బట్టి మన వాళ్ళు వెళ్ళి అమలాపురంలో కొయంబేడ్ నుంచి వచ్చిన అందరికీ కూడా చెక్ చేయడం అనేది జరిగింది. మొత్తం మన జిల్లాకైతే 114 మంది వచ్చారు, అందులో 56 మంది మనకు ట్రేస్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ చెన్నై అటు ఇటు ట్రాన్స్పోర్ట్లో ఉన్నారు. అందులో మనం ఆల్మోస్ట్ వాళ్ళందరికీ చెక్ చేయడం జరిగింది. అందులో ఒక డ్రైవర్కి అయితే పాజిటివ్ వచ్చింది ముందు రోజు. అతనికి పాజిటివ్ రాగానే అతని తాలూకా కాంటాక్ట్స్ అందరికీ మనం ట్రేస్ అవుట్ చేయడంలో వైఫ్కి ఒకటి, అతను ఎక్కడైతే టమాటాలు అవి పర్చేజ్ చేస్తాడో ఫార్మర్స్ ముగ్గురు ఊరికి దూరంగా మొలకల్లంక పొలంలోనే ఉంటారు వాళ్ళు, కాటేజ్ కట్టుకుని అక్కడే ఉంటారు, వాళ్ళ ముగ్గురికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఈ 5 కూడా మేము జిఎస్ఎల్ హాస్పిటల్లో ఒక 5 నలుగురిని ఏవో 60 ఉన్న వాళ్ళని ఒకళ్ళని విమ్స్ విశాఖపట్నం పంపించడం అనేది జరిగిందండి. ఇప్పుడు లాక్డౌన్ ఉన్నాళ్ళు ప్రజలు ఇంట్లోనే ఉన్నారు. లాక్డౌన్ అయితే కానీ కరోనా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు అందరూ. అదేదో వెళ్ళిపోయేది కాదు, ఇంకా మనకి ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండడం వల్ల ఎక్కువ వద్దు కానీ తగ్గే పరిస్థితి ఏమీ లేదు. లాక్డౌన్ అనేది మనకి ఎందుకు పెట్టేదంటే ప్రభుత్వం మనకి దూరంగా మనిషికి దూరంగా ఉండాలి, మాస్క్ కట్టుకోవాలి, అదొక హెల్త్ ఎడ్యుకేషన్ లాగా మనకు లాక్డౌన్ అనేది పెట్టారు. ఈ లాక్డౌన్ అయితే కానీ మళ్ళీ గుంపులు జనం ఎక్కడైతే అక్కడ బయలుదేరిపోతున్నారో అలా కాకుండా ఈ 24 గంటలు మనకి సంవత్సరం పొడిగినవి కూడా ఏ ప్రభుత్వం మన ఇంట్లోనే ఉంచి మనకి లాక్డౌన్ పెట్టి మనకు ఉంచలేరు. సో మన ఎడ్యుకేషన్, మన హెల్త్ ఎడ్యుకేషన్, ప్రజలు హెల్త్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి, హ్యాండ్ వాషింగ్ అది చేసుకోవడం, మాస్కులు ధరించడం ఇవన్నీ చేయాలని మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడూ కూడా ఎళ్ళవేళ్లలో ఒకళ్ళు మన ప్రాణాలు కాపాడరు, మన ప్రాణాలు మనమే కాపాడుకుంటూ మన కుటుంబం ప్రాణాలు మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలని అందరికీ నేను మనం చేస్తున్నాను. అమలాపురం విషయంలో మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు అంటే దీన్ని ఎక్కువ అవ్వకుండా కౌంట్ పెద్ద అవ్వకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు? అందరికీ కూడా మొత్తం అందరికీ కూడా అక్కడ కంటైన్మెంట్ జోన్ ఒకటి పెట్టండి, ఫీవర్ క్లినిక్ ఒకటి రన్ చేయడం జరుగుతుందండి. అక్కడికి వచ్చిన మొత్తం అందరికీ కంటైన్మెంట్ జోన్లోను బయట వాళ్ళకి అందరికీ కూడా ఓబలంక ఒకటి, కొత్తపేట ఒకటి, అమలాపురం మొత్తం అందరికీ చాలా వరకు శాంపిల్స్ అది తీయడం జరుగుతుంది. ఇప్పటి వరకు తీసిన శాంపిల్స్ అన్నీ కూడా వాళ్ళ తాలూకా శాంపిల్స్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చేయండి. వాళ్ళ ఎవరైతే ఫస్ట్ పాజిటివ్ వచ్చిందో వైఫ్కి ఒకటి వచ్చింది, ముగ్గురు పొలంలో ఉన్న ముగ్గురికి వచ్చింది అంతే అండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా మనకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైతే చెన్నై వెళ్ళి అక్కడ ఫ్రూట్ మార్కెట్లో ఎవరైతే పర్చేస్ చేసుకుని అంటే వాళ్ళు అంటే ఒక రైతు అంటే టమోటా వ్యాపారం చేసుకున్న రైతు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుని వచ్చే తరుణంలో వచ్చింది. ఫస్ట్ డ్రైవర్కి వచ్చినట్టు మేము ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడి నుంచి అలా ఐదుగురికి ఎక్స్టెండ్ అయినట్టుగా మేడం చెప్తున్నారు. మరి అదేవిధంగా చాలా కట్టుదిన చర్యలు తీసుకున్నాం కూడా మేడం అసలు స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి, కరోనా లేదు, లాక్డౌన్ సడలింపు చేశారని మాత్రం మీకు ధైర్యం మాత్రం వద్దు, ఎందుకంటే కరోనా మనతోనే ఉంది, జాగ్రత్తగా మీరు మాస్కులు ధరించి శానిటైజర్ ఇవ్వకపోతే అది మళ్ళీ పెను ప్రమాదం దారితీస్తుందని చెప్పి ఆమె చెప్పడం చదువుతున్నారు. మరి కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, డిఎన్ఎంహెచ్ ఆఫీస్.